ఈ రోజు మనం చూస్తా ఉన్నాం పదవీ విరమణ రోజులు అందరికి వస్తూ ఉంటాయి. అలాంటి పదవీ విరమణ మా గురువు గారైన కిష్టప్ప గారికి ఈరోజు పదవీ విరమణ కార్యక్రమం చాలా అట్టహాసంగా కూడా ఇక్కడ కుందర్పి మండలంలో కుందర్పిలో బాగా జరగడం జరిగింది. అందులో భాగంగా మా నార్త్ స్కూల్ స్నేహితులైన అందరూ కూడా ఈరోజు 1999 బ్యాచ్ కూడా ఇక్కడ మొత్తం అందరూ రావడం జరిగింది. చాలా ఆనందంతో ఈరోజు ఈ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నాము. అందులో భాగంగా మా మిత్రులు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా మిత్రులు సురేష్ సార్. డీ3 సార్కి నమస్తే. మా గురువు గారైన కిష్టప్ సార్ గారు, మేము 6th to 10th వరకు ఆయన అభ్యాసంలో జీవించాము, చదువుకున్నాము, ఆయన ద్వారా విద్యాభ్యాసం చేసినాము, ఆయన ద్వారా విద్యాబుద్ధులు నేర్చుకున్నాము. మా తల్లిదండ్రుల తర్వాత ఆయనే మాకు తండ్రి, ఆయనే మా గురువు, ఆయన తర్వాత మూడో వ్యక్తి మన ఇంట్లో వాళ్ళు. అలా నేను పెద్ద పుట్టి పెరిగి పెద్దవాడయ్యి ఈరోజు ఇలా ఉన్నాను. విద్యా అర్హత వల్ల నాకు ఉద్యోగం రాలే, కానీ ఆయన విద్య బోధించడం వల్ల నేను బుద్ధిమంతుడయ్యి బాగా అందరికీ నలుగురికి బుద్ధిమాటలు చెప్పి నేను కూడా బుద్ధిమంతుడిగా బతుకుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డీ3 దాదు గారికి ధన్యవాదములు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు మొత్తం ఈరోజు ఇంతమంది ఇక్కడ ఫ్రెండ్స్ కూడా రావడం జరిగిందంటే ఒక జగదీష్తోనే ఒక జగదీష్ మాటలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం. చెప్పు జగదీష్, ఈరోజు కార్యక్రమం మేమందరూ అటెండ్ అయినాం, నీకు అనిపి ఏమనిపిస్తుంది? ముఖ్యంగా ఆత్మీయ గురువు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. సార్, ఇప్పటివరకు దాదాపు దశాబ్దాలుగా విద్యార్థులకు విద్యాభ్యాసం అందిస్తున్నాడు. సంపూర్ణంగా ఆయన విజయోత్సవంగా ఇది పూర్తి చేయగలిగాడు. ఇది విజయోత్సవ సత్కారం మాత్రమే, పదవీ విరమణ కాదు. గురువుకి ఎప్పుడూ రిటైర్మెంట్ అనేది ఉండదు. గురువు ప్రతీ దశలోనూ ప్రతీ దాంట్లోనూ ఎక్కడైనా కానీ ఏ డిపార్ట్మెంట్లోనైనా కూడా రిటైర్మెంట్ ఉంటుంది, కానీ గురువుకు మాత్రం ఉండదు. ముఖ్యంగా ఈరోజు మేము పూర్వ విద్యార్థులైన 94 to 99 బ్యాచ్ నార్త్ స్కూల్లో అభ్యసించిన వాళ్ళు మాత్రమే మేము సార్కి మా సంతృప్తిగా సార్కి ఆత్మీయ గురువు కాబట్టి మేము మా తరపున మా బ్యాచ్ తరపున అందరూ కలిపి ఆయనకి సన్మాన కార్యక్రమం చేపెట్టి ఆయనకంతూ గురుదర్శనగా ఒక స్మారకాన్ని ఇవ్వగలిగాం. వెండి వినాయక విగ్రహం, సరస్వతి, లక్ష్మీ విగ్రహాలని అతనికి ఇచ్చి మా గురుదర్శన ఆయనకి సత్కరించగలగడం, ఆయనకి గురి నైవేద్యంగా ఇవ్వగలిగాం. ఇది సంపూర్ణంగా కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి మిత్రులకి, సహకరించిన ప్రతి మిత్రులకి ధన్యవాదాలు. సార్ నమస్తే. డీ3 న్యూస్ దాదు సార్కి నమస్తే. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంకి వచ్చినామంటే మా పూర్వ విద్యార్థుల కలయిక, ఉపాధ్యాయునికి వీడ్కోలు. వీడ్కోలు అనే పదం మాకు చెప్పడానికి కష్టమైనా, వీడ్కోలు కాకపోయినా ఆత్మీయ అనుబంధ సరళి అని చెప్పచ్చు. మేము ఎప్పుడూ గురువు దగ్గర శిష్యులు విడిదీయరానికి సంబంధమే ఉంటుంది. ఈ వీడ్కోలు అనే మాట మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ వీడ్కోలు చెప్పేదానికిన్న ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి మేము ఇష్టపడతాము. ఈరోజు 98 బ్యాచ్ నార్త్ స్కూల్ అంతా మేమంతా కలిసి ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పదుల్లో ఉన్నారు. విలేకరులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, మంచి మంచి పొజిషన్లో ఆయా శాఖల్లో ఎంతో కొద్దో కాస్తో కూస్తో ఆ రోజుల్లో చదువు చెప్పిన విధానం బట్టే ఈరోజు సమాజంలో మేము ఎట్లా బతకల్లా. ఆ రోజు ఆదినిష్ఠూరం కన్నా అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలంటారు. మేము ఆదిలోనే మేము 2 అక్షరాలు నేర్చుకోయిన దానికే కళ్ళెమెక్కడ మేమెక్కడ, అనంతపురం ఎక్కడ మేమెక్కడ. వీళ్ళందరికీ విద్యాబోధన చేసిన కిష్టప్ సార్ అయితే నవ్వుతున్న భవిష్యత్తే. అందుకే ఈ కుందర్పి మండలంలో మేము కళ్యాణ్లో రిటైర్ అవుతాడేమో అని అనుకుంటాం. ఎందుకంటే సార్ జీవితకాలం అంతా 35 సంవత్సరాలు, 25 ఏళ్ళు మా కళ్యాణ్లోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కళ్యాణ్లోనే రిటైర్ అవుతాడమే అనుకుంటమే, కాకపోతే కుందర్పి మండలం అయినాడు. మాకు నిజంగా అంటే కళ్ళిం సురేష్ అయితేనేమి, దాదాపీర్ అయితేనేమి, ప్రతి ఒక్కరు జగ్గు అయితేనేమి, అయూబ్ అయితేనేమి, అర్జున్ అయితేనేమి, వీళ్ళందరూ సహకారాలు చూస్తుంటే నాకు నిజంగా అంటే ఇలాంటి గురువుని నేను కోల్పోతున్నానా అనే బాధ ఉంది. మా అందరి తరఫున నిజంగా సార్ మీకు అభినందనలు, వీడ్కోలు, కృతజ్ఞతలు, అభినందనలను తెలుపుకుంటూ ఈ రకంగా ఇలాంటి కార్యక్రమాలని మేము ఇంతటితోనే కాక మిగతా సార్ని ఎప్పుడూ హృదయాల్లోనే పెట్టుకుంటామంటూ తెలుసుకోతే, యాక్షేనే నవతో లభతి లభంతి అంటారు. ఎప్పుడు గురు శిష్యుల మధ్య సంబంధం ఇట్లానే కొనసాగుతూ ఉంటుంది. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని ఆ యొక్క సార్ ఉండడం బట్టే ఈ స్నేహితుల మధ్య మంచి వాతావరణం ఉందని కోరుకుంటూ, నిజంగా సార్ టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు, మాకైతే నిజంగా టైమ్ ఈజ్ గోల్డ్ అని అనిపించింది. ఇక్క
ఉంటాయి.